బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం ఇది. పంట రుణాలు మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 9, 2023కి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంట రుణాలు మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలి అని చెప్పి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఇదొక కీలక నిర్ణయం అని చెప్పాలి. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ముందు నుంచి చెప్తూ వస్తుంది, పంట రుణాలకు సంబంధించి రుణాలు తీసుకోండి, ఎంత రుణాలు తీసుకున్నా అవన్నీ కూడా తాను అధికారంలో వచ్చిన వెంటనే ఒక్క సంతకంతో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఆ మేరకు ఎవరెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే 2 లక్షల రూపాయల చొప్పున రుణాలు తీసుకున్నారో పొందారో వారందరికీ కూడా, అంటే డిసెంబర్ 9, 2023 కంటే ముందు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ, పంట రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పేసి కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ విషయానికి సంబంధించి మరికాసాపూర్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే 1 లక్ష రూపాయల రుణమాఫీని దాదాపుగా 4 విడతలుగా కూడా రుణమాఫీ చేస్తూ వచ్చారు. అంటే 25,000 రూపాయలు అట్లా 4 విడతలుగా తీసుకొని 4 విడతలుగా కూడా మాఫీ చేయడం జరిగింది. ఈ రకంగా చూసినట్లయితే ప్రస్తుతం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందని కూడా చెప్పవచ్చు, చాలా సంచలన నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకేసారి పడుతుంది. ఇంత మొత్తం చెల్లించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదాయ వనరులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలను కూడా దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్క రుణమాఫీకే 40,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తే మిగతా సంక్షేమ కార్యక్రమాలు, ఇటు పెన్షన్లు కావచ్చు, లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, వివిధ కార్పొరేషన్లకు ఇవ్వాల్సిన బడ్జెట్లకు సంబంధించి బడ్జెట్ కావచ్చు, వాటికి కేటాయించిన నిధులు కావచ్చు, వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి, అంటే డిసెంబర్ 7, 2023 ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7, 2023 కాబట్టి నాటి నుంచి కూడా ప్రతి క్షణం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించే పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆయన ప్రతి సమీక్షా సమావేశంలో కావచ్చు, ప్రతి సందర్భంలో రైతులకు సంబంధించి చర్చ చేస్తూ వస్తున్నారు, రైతులకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇస్తూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా తను చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా ఈ రుణమాఫీ తాను చేస్తాను, అది కూడా 15 ఆగస్టులోపే ఇందుకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఈరోజు కేబినెట్ సమావేశంలో అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సహచరులందరూ కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపారు. ఇక 40,000 కోట్ల రూపాయలను దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులకు సంబంధించి కొంత నిధులలో ఏమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.